వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధికారత యాత్ర, బీసీ సాధికారత యాత్ర. ఏం సాధికారత సాధించాము? ఎందుకు ఈ సంబరం మనం చేసుకుంటున్నాం? ఈ ఉత్సవం ఎందుకు అంటే, ఒక్కసారి పాత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏం జరిగింది, ఏం మర్యాద దక్కింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మర్యాద దక్కిందా లేదా, దానికంటే మిన్నగా దక్కిందా లేదా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాన్ని ఒక్కసారి చూద్దాం. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని చెప్పని ఓట్లు అడుక్కునేదాకా మైకులు హోరెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల యొక్క ఓట్లన్నీ దండుకుని అధికారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ బీసీలకు, ఆ ఎస్సీలకు, ఆ ఎస్టీలకు, ఆ మైనార్టీలకు ఏం చేశాడయ్యా? ఏం చేయాలి? ప్రజలు తనకిచ్చిన రాజ్యాధికారాన్ని ఏ ఓటు ద్వారా అయితే, ఎవరి ఓటు ద్వారా అయితే వారి పార్టీకి అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని పంచాలా అక్కర్లేదా? ఆ వచ్చిన రాజ్యాధికారాన్ని జనాభా దామాషాలో పంచాలా అక్కర్లేదా? చంద్రబాబు ఏం చేశాడా అంటే, ఆయన చుట్టాలకు ఒక 8 మంత్రి పదవులు, రెడ్లికి ఒక 6 మంత్రి పదవులు, కాపులకు ఒక 3 మంత్రి పదవులు, బీసీలకి 3 మంత్రి పదవులు, ఎస్సీలకి 2 మంత్రి పదవులు, మైనార్టీలు ఎక్కడ 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 మైనార్టీలకు మంత్రి పదవి లేదు. షెడ్యూల్ జాతులకు ఎస్టీలకు మంత్రి పదవి లేదు లేదు లేదు. అంటే ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగం లేదు, మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, బీసీలకు 3, పాతిక మంత్రి పదవుల్లో బీసీలకు 3, తన కులస్తులకు 8, రెడ్లకు 6, కాపులకు 3, బ్రాహ్మణులకి కోమట్ల వాళ్ళకి కూడా ఉన్నాయి, కానీ ఈ కింద జాతులకు మాత్రం లేదు. ఓట్లు మాత్రం వేలై, పార్టీ మాత్రం మీదే, తెలుగుదేశం పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది, ఓట్లన్నీ వేయండి, అధికారం మాత్రం అగ్రవర్ణాలు అందరం కొలుకుతాం. జగన్ వచ్చాడు, జగన్కి ఓటేశారు, 25 మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమండి, నా దగ్గర సాయిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో, అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా, మరి జలీల్ ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు? సరే, మేము సాయిబులు ఎవరు గెలవలేదు, ఎస్టీలు గెలవలేదు, ఆ రెండు కూడా జగన్ తరపునే ఉన్నారు అందరూ, మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా, మరి మీ అబ్బాయికి మంత్రి అట్టా ఇచ్చావు, అట్టాగా మాకు కూడా ఇవ్వాలి కదా, మా ముస్లింలకు కూడా అట్లాగే ఇవ్వాలి కదా. అలాగే ఓటు ద్వారా గెలవలేని మా ఎస్టీలకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? నీ కొడుకు మాత్రం మంత్రి ఇస్తావు, ఎందుకు ఇస్తావు? ఇంటికి వెళ్తే ఇంట్లో కాఫీ కూడా ఎవరు, కంచంలో అన్నం కూడా పెట్టరు అనేటువంటి బాధ లేదా? మా వర్గాల పట్ల చిన్న చూప, మేము ఆనవా మీకు? ముస్లింలు ఆనరా? ఇవాళ మళ్ళీ చెప్తాడు ముస్లింలు అంటాడు, మళ్ళీ రేపు వస్తాడు ముస్లింలందరూ కూడా నేనే ఉద్ధరించానని చెప్పి మాట్లాడతాడు. ఎవడయ్యా ఉద్ధరించడానికి కారణం అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతమంది ఎదురొచ్చినా, ఎంతమంది అడ్డం పడ్డా, ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చినవాడు ఎవడు? 14 ముఖ్యమంత్రి చేశానని చెప్తావు కదా, 40 ఇండస్ట్రీ అని చెప్తావా? ఒక్క రోజన్నా అరే ముస్లింలు సైకిల్కి గాలి కొట్టుకుంటూ, టూబుర్లకి పంచర్లు వేసుకుంటూనే బతుకుతున్నారు తప్పితే, సీనారేకులకి మేకులు కొట్టుకుంటూ సీనారేకుల్ని అతుకులు పెడుతూనే బతుకున్నారు తప్పితే, అరే ముస్లింస్కి చదువు లేదు, ఒక్క డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడా?
రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పితే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడన్నా ముస్లింలలో కనపడ్డారా? మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ముస్లింల పట్ల ఎందుకు నీకు మనసు రాలేదు? చంద్రబాబు నాయుడికి ఒకటే పెద్ద మంచి లక్షణం, చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి, అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని చెప్తాడు, మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడు, కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం, ఇవాళ ఏ స్థాయిలో, ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసీ అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లింని ఎవడన్నా కుర్చీలో కూర్చోబెట్టాడు ఆ మున్సిపాలిటీలో? ఓసీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని. ఇవాళ మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా, చట్టం ద్వారా, చట్టం చేసి ఇవాళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా 14 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు బతికాల్సిన ఏముంది? మనోళ్ళో తిమ్మమ్మ మర్రి చెట్టు కూడా ఎప్పటి నుంచో బతుకుతుంది. చంద్రబాబు కూడా 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటాడు. అరే జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ల నిన్న కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి, ఇన్ని చేస్తే 25 మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి, 11 మంది మేయర్లో 9 మంది మేయర్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఇచ్చి, మున్సిపాలిటీ చైర్మన్లు కూడా 84% మున్సిపాలిటీ చైర్మన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చేసి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, 13 జిల్లా పరిషత్తులుంటే 13 జిల్లా పరిషత్తుల్లో 9 జిల్లా పరిషత్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా, బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ని చేశాడు. చంద్రబాబు ఎంత ఇన్ని తలకిందులు తపస్సు చేసినా, జన్మలెత్తినా చేయగలడా అని నేను అడుగుతున్నాను.